కాస్త చిన్నగా మాట్లాడండి, అల్లుడు గారు వింటే ఏమనుకుంటారు? సరస్వతి తలుపులు దగ్గరికేసి వస్తూ కాస్త కోపంగానే అడిగింది మొగుడు సన్యాసిరావుని. నా శ్రాద్ధం, నా పిండాకూడు అనుకుంటాడు. అనుకున్నాయ్, ఇంకా గట్టిగా అన్నాడు సన్యాసిరావు. పెదాలపై వేలుంచుతూ మెల్లగా అంది సరస్వతి. ఏమిటే ఉషు బుషు, వింటున్నాను కదా అని ఆయన గారి ఇష్టం వచ్చినట్టు నేనుండాలా? ఆయన గారిని ఏమన్నా, ఇప్పుడేమన్నానని అంటూ నువ్వు వంత పాడాలా? నువ్వు నీ అల్లుడు గంగలోకి దూకండి అన్నట్టు ఇక్కడ గంగ లేదు కదూ. మొన్న నాయగారినో సోరకాయనో తీసుకెళ్లాడు కదా, అప్పుడే మీ ఇద్దరిని ఆ ఏట్లోకి తోసేసి చక్కగా వచ్చి ఉన్నపోయేది. సన్యాసిరావుకి పీకల దాకా కోపం వస్తుంది అనుచుకుంటూ ఆవేశపడుతున్నాడు. 2 నెలల క్రితం మొగుడు పిల్లలు అమెరికాలో ఉంటున్న కూతురు దగ్గరికి వచ్చారు. అది కూడా సరస్వతి సరదా పడుతుందని కాదనలేక వచ్చాడు. ఎందుకే అక్కడ దాకా పోవడం? ఆ పెద్ద టీవీ ముందు కూర్చొని చూస్తే ప్రతి సందు తిప్పి చూపిస్తారు. వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ ఓ పంటకి పెట్టుబడి వెళ్ళిపోతుంది అన్నాడక్కడికి. టీవీలో కన్నా స్వయంగా చూస్తే ఇంకా అందంగా ఉంటుందని అమ్మాయి చెప్తుందిగా. ఆ మంచుని కళ్ళతో చూడగలం కానీ అందులో నడవగలమా? టికెట్లు వాళ్లే తీస్తున్నారుగా, పైగా వాళ్ళ స్నేహితులు ఎవరో మనతో కూడా ఉండి తీసుకెళ్తున్నారంట. మనకే బాధ లేకుండా వాళ్లే ఏర్పాట్లు చేస్తుంటే ఇంకా మాట్లాడకండి అంటూ ప్రయాణం కట్టించింది. మొదటి 10 రోజులు పిల్లలతో బాగానే గడిచినా ఇక తరువాత నుండి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు సన్యాసిరావు. శనివారం వచ్చిందంటే చాలు, ఊళ్ళో మాల్స్ అని గుడులని పార్కులని తిప్పుతున్నారు. మామయ్య గారు, మీరు అలా వెనక చేతులు పెట్టుకొని పైనుండి కింద దాకా అలా అందరినీ తెరిపార చూడకూడదు ఇక్కడ అన్నాడోసారి. అలా చూస్తే పోలీసులు పట్టుకెళ్తారంట. నేనేమైనా కూని చేశానా పోలీసులు పట్టుకుపోవడానికి? ఇంటి దగ్గర మనిషన్నోడే కనిపించడు, ఇక్కడ చూస్తే తప్పేంటో అనుకున్నాడు. మామయ్య, మీరలా ముతక బట్టల్లో బయటికి రావడం బాగుండటం లేదు. ఈ టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకోండి, ఈ గాగుల్స్ పెట్టుకోండి, ఈ షూ వేసుకుంటే బాగుంటుంది అంటూ బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తాడు. భార్య కూడా అల్లుడు చెప్పినట్టు చెయ్యండి అంటుంది. ఆవిడ కూతురి చుడీదార్ పైజాములు వేసుకొని బాగానే తయారైపోతుంది. నా సామిరంగా, నీకు షోకు ఎక్కువైందే ఇక్కడికొచ్చాక అనేవాడు. తన అవతారం ఫోటోలో చూసుకొని తమ పొలంలో ప్యాంటు షర్టు వేసుకున్న దిష్టిబొమ్మ గుర్తుకొచ్చి దడుచుకున్నాడు. మా మామగారు మిస్టర్ రావు అంటూ పరిచయం చేస్తున్నాడు అల్లుడు ఒక ఫంక్షన్లో తన స్నేహితులకి. సన్యాసిరావు అని చెప్పబోతుంటే చండాలంగా ఉంటుంది మామయ్య, అలా చెప్తే అందరూ వెనక నవ్వుతారు. నాకు తెలుసు కదా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో అన్నాడు పైగా పక్కకి వచ్చి. ఇంకా నయ్యం, మా అమ్మ వాళ్ళు వెనక రావు అని తగిలించారు, లేదంటే నా పేరు చండాలమంటాడు. ఇతగాడి పేరు అందంగా ఉందా అంటూ ఆ రోజు పెద్ద గొడవే చేశాడు భార్య దగ్గర. ఈరోజు పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేయడానికి పై ఫ్లోర్ నుండి అల్లుడి కిందికి వచ్చాడు. కూతురుతో అంటున్నాడు, మీ నాన్నకి చెప్పు వెనక బ్యాక్యార్డ్లో ఆ గోచిలు టవల్స్ ఆరయ్యొద్దని, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది అనేసి కాల్ ఉందంటూ చెవులో ఏదో దూడ్చుకొని పైకి వెళ్ళిపోయాడు. అంతే, ఉగ్రుడైపోయాడు సన్యాసిరావు. మనం వచ్చిన ఇన్నాళ్ళకి ఈ పూట కాస్త ఎండ కూడా చూపితే మకిలి వాసన పోతాయని కాస్త నా పంచలవి పిల్లకాయలు వెనక ఆడుకునే ఆ ఉయ్యాల బల్లకి తాడు కట్టుకొని ఆరేశా. చూడ్డానికి అసహ్యంగా ఉన్నాయా? ఈ మూల సందులోకి నా బట్టలు చూడ్డానికి ఎవరు వస్తారంట? ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నాడు ఆయన గారు. పైగా నా పంచలవి గోచిలంటాడా? ఊర్లో నేను పంచే ఎగదేసి కడితే దసరా బుల్లోడ్లా ఉన్నావురాయ్ అనేవారు గదే. నేనింకా ఒక్క క్షణం ఉండను, నీ మొహం చూసి 2 నెలలు ఓపిక పట్టా. నా వల్ల కాదు, ఈ అమెరికా అల్లుడింట్లో నేనుండలేను. నా పేరు నచ్చదు, నా రూపం నచ్చదు
కానీ నెల నెలా నేను కొబ్బరి దింపు దింపించి బ్యాంకులో వేసే రూపాయలు నచ్చుతాయా నీ అల్లుడికి? నువ్వుంటే ఉండు, నేను ఎలాగో అలా పోతా అంటూ పట్టుపట్టాడు. కూతురొచ్చి, ఊరుకో నాన్న, ఎవరైనా ఇండియా వెళ్లే వాళ్ళు ఉంటే చూసి నేను పంపిస్తాగా అందాక శాంతపడండి అంది.